హాయ్ అండి, నమస్తే అండి. మీరు చూస్తున్నారు శాంతిధీరాజు గార్డెన్. కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ను కొత్తగా ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. మేము చేసే ప్రతి వీడియో కొత్తగా ఏదైతే మేము రిలీజ్ చేస్తున్నామో అది మీకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతుందండి. ఈరోజు మన కంటెంట్లో మన మిద్దె తోటకు బాగా ఉపయోగపడే ఒక ఐటమ్ అండి, అది మీకు అన్బాక్స్ చేసి చూపించడం జరుగుతుంది. దాని యొక్క డీటెయిల్స్, దాని యొక్క వివరాలు డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇవ్వడం జరుగుతుందండి. మీకు అవసరమైతే దాన్ని క్లిక్ చేసి చూడండి. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. హాయ్ అండి, నేను మీ శాంతి ధీరేష్. అందరు బాగున్నారు కదా? మేము కూడా క్షేమంగా ఉన్నామండి. మనం తెప్పించుకున్న ఐటమ్ యాంటీ బర్డ్స్ నెట్ అండి. ఇదేంటి, ప్రకృతి అంతా కూడా తన మిద్దె తోట మీద కొలువై ఉంది అని చెప్పారు శాంతి ధీరేష్. మరి యాంటీ బర్డ్స్ నెట్ ఎందుకు తెప్పించారు అని అనుకుంటున్నారా? ఇది తెప్పించడానికి కారణం ఏంటంటేనండి, మన మిద్దె మీదకి ఒక పైన డాగ్ తిరగడం జరుగుతుందండి. అంటే మా ఇంట్లోది కాదు, బయట ఒక పెద్ద డాగ్ అయితే బయటికి తిరుగుతోంది. అది ఎలా వస్తుందంటే, ఇలా పక్కింటి మీద నుంచి అలా మనకి పిట్టగోడెక్కి ఇలా మన మిద్దె తోట మీదకి వచ్చి అది ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. పోనీ అది ఏమన్నా బాగుంది, చక్కగా ఉంటుంది అంటే పర్వాలేదండి. కాకపోతే మనం ఏదైనా చిన్న చిన్న నారు వేసుకున్నా, మొక్కలు వేసుకున్నా తవ్వి పారేస్తుందండి. సో కొంచెం బాధ అనిపిస్తుంది, నారు కష్టపడి వేసుకుంటాం కదండి, అదంతా కూడా పాడైపోతే ఇబ్బందిగా ఉంటుంది. మొన్న ప్రీవియస్ వీడియోలో మీకు నారు పోసుకోవడం, మీకు ఒక వీడియో ఎలా నారు పోసుకోవాలి అనే వీడియో చేయటం జరిగింది కదా, సో అది కూడా కాస్త పాడు చేసేసిందండి. కాస్త ఈ నిలువు పందిరికి అనుసంధానంగా కట్టుకుంటే అది లోపలికి రాదు అనే ఉద్దేశంతో దీన్ని తెప్పించడం జరిగింది. మీతో పాటు నేను కూడా క్యూరియస్గా ఉన్నానండి. అంటే మనం ఆన్లైన్లో తెప్పించిన ప్రతి వస్తువు కూడా చాలా బాగా రాదు కదా, సో అది మంచిగా వస్తే సంతోషమే. చూద్దాం అసలు అది ఎలా ఉంది, ఏంటి సంగతి అని చూద్దామండి. ఇది ఎంత ధరకు కొన్నాం, అలాగే ఎటువంటి క్వాలిటీతో ఉంది అనే విషయాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తానండి, ఖచ్చితంగా మీరు అక్కడ చెక్ చేయండి. క్వాలిటీ అయితే బాగుందండి. ఇది ఒకసారి ఇప్పుడు ధీరజ్ గారిని తెరిచి చూపించమని అడుగుతున్నాను. ఇది 4 ఫీట్ల హైట్ అండి, అలాగే 20 ఫీట్ల పొడవు ఉంటుంది అని లింక్లో ఉండడం అయితే జరిగింది. సో ఇదండి, మీకు ఆ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తానండి. అయితే మనకి బర్డ్స్ ఇది కట్టడం వల్ల బర్డ్స్ రాకపోవడం అంటూ ఏమి ఉండదండి. మనం అనుసంధానం చేసేది దీని, అంటే దీన్ని మనం నిర్మించుకునేది మనం నిలువు పందిరితో పాటు ప్యారలల్గా వేసుకుంటాం కాబట్టి పైనుంచి వచ్చేటువంటి బర్డ్స్ ఏవి కూడా డిస్టర్బ్ కావు. అలాగే ఏంటంటే మనకి పిల్లులు వస్తాయండి, కామనే. మిద్దె తోట మీదకి పిల్లులు అనేవి కామనే, మనం ఎంకరేజ్ చేయాలి కూడా. ఎందుకంటే చక్కగా వచ్చినప్పుడు కాస్త మన మిద్దె తోటలో ఏమన్నా ఎలుకలు, తర్వాత పందికొక్కులు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి అటాక్ చేసి మన మిద్దె తోటను సేఫ్గా ఉంచుతాయి. అంతవరకు పర్వాలేదండి. కానీ ఈ తెలియని ఈ ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఈ డాగ్స్ మాత్రం మనకేం చేస్తున్నాయంటే మిద్దె తోటని కాస్త చాలా బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. సో వాటి కోసం అండి మనం తెప్పించడం జరిగింది. ఇదండి, చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి ఈ డాగ్స్ రాకుండా ఉంటాయి, అలాగే ఇది క్లైంబర్స్ ఏవైతే మనకి తీగజాతి ఉన్నాయో అవి చక్కగా పాకడానికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఓపెన్ చేసి చూద్దాం ధీరజ్ గారు. ఎక్సలెంట్ ఉందండి, ఇది 20 ఫీట్ పొడవు ఉందండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది 10 ఫీట్ ఉందండి ప్రస్తుతానికి. మనం 2 లైన్లు పట్టుకున్నాము,
సో పొడవు చూపిస్తామండి ఒకసారి ధీరజ్ గారు ఇదండి నెట్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి ప్రాబ్లం ఏమీ లేదు మీరు కూడా తెప్పించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దీని వల్ల ఏంటంటే కాస్త కోతులు కూడా రాకుండా ఆగుతాయని అనుకుంటున్నామండి ఎందుకంటే ఆ కోతులు అనేవి ఎటువైపు వస్తాయో ఆ లైన్ చుట్టూ అంటే మనకి ఇప్పుడు నిలువుపందిరి ఎక్కడ ఉందో చుట్టూతా ఇది మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇదండి 20 ఫీట్ అండి కరెక్ట్ గా దీని మెజర్మెంట్ ప్రకారం మనం ఎలా ఆర్డర్ చేసామో అదే వచ్చింది అలాగే హైట్ కూడా మీరు చూస్తున్నారు 4 ఫీట్ హైట్ అయితే డామ్ షూర్ ఉందండి ఇందులో మాత్రం ఎటువంటి రాజీ లేదు క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉందండి అంటే చాలా మంది మన మిద్దె తోట మిత్రులు కొంతమంది అయితే కోతులతో ఇబ్బంది పడుతున్నారండి అలాగే నాలాంటి వాళ్ళు కాస్త డాగ్స్ తో కూడా ఇబ్బంది ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాల వైపు దృష్టి కేంద్రీకరిస్తే తక్కువ బడ్జెట్ తోనే మనం మన మిద్దె తోటల్ని చాలా చక్కగా నిర్వహించుకోవచ్చండి ఇదండి మన అన్‌బాక్సింగ్ వీడియో దీంట్లో మనం రెండు తెప్పించుకున్నామండి రెండు మనం ఆర్డర్ చేసాం అలాగే వాళ్ళు మనకి ఇచ్చినవి ఏంటంటే ఇలా మనం గోడకు కూడా కొట్టుకునేటట్టుగా ఈ క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సాడిల్స్ లాగా ఉన్నాయి ఇవి సో తర్వాత ఇవి కేబుల్ టైస్ అండి ఇవి కూడా ఇచ్చారు సో ఇదండి మన అన్‌బాక్సింగ్ వీడియో దీన్ని మనం నిర్మించిన తర్వాత కూడా మరొక వీడియో చేయడం జరుగుతది దీన్ని ఎలా ఫిక్స్ చేసుకుంటున్నాం అనేటప్పుడు కూడా మీకు ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాం సో మనకి ఎప్పుడైనా సరే మిద్దె తోట మీద ఏదైనా ఖచ్చితంగా అవసరం పడితే ఆ పని అయితే చేసుకోవాలండి ఇప్పుడు మనం కష్టపడి మనం మిద్దె తోట నిర్వహించుకుంటున్నాం కానీ చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త వహించాం దానివల్ల అనవసరంగా మనకి ఈ నష్టం అనేది వాటిల్లుతుంది సో మనకి ఈ డాగ్స్ వలన మనకి నష్టం కలుగుతుంది కాబట్టి దీన్ని తెప్పించుకోవడం జరిగింది అలాంటి పరిస్థితులు లేని వాళ్ళు ఇలాంటి వస్తువులు ఏమీ కొనవసరం లేదండి చక్కగా నిరభ్యంతరంగా మనం తక్కువ బడ్జెట్ లోనే మనం మిద్దె తోటల్ని నిర్వహించుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు సహకరించవండి అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని అయితే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి చూశారు కదండి ఈ టాపిక్ మీకు నచ్చిందా ఇదే విధంగా ప్రతిరోజు దినచర్యలో భాగంగా మనం మిద్దె తోట మీద ఏదైతే పనులు చేసుకుంటూ ఉన్నామో దాన్ని మీకు వీడియో రూపంలో పెట్టడం ఎందుకు అంటే అది మీకు కూడా ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ యొక్క వీడియో విశేషంగా ముందుకెళ్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్